ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలంలో గోగణ నివేదన. అష్టోత్తర శతకుండాత్మక యాగంతో గోవిందనామస్మరణ. రథసప్తమికి తిరుమలలో ఘనమైన ఏర్పాట్లు. ముచ్చటైన రంగవల్లులు, పైకప్పులతో సిద్ధమవుతున్న గ్యాలరీలు. తిరుపతి, తిరుచానూరులలోనూ రథసప్తమికి ఏర్పాట్లు. గోవిందరాజస్వామివారి ఆలయంలో ముస్తాబవుతున్న వాహనాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని 150 కోట్ల రూపాయల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించనున్న శ్రీవారి ఆలయం కోసం ఇప్పటికే భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయ నిర్మాణ ప్రాంతంలో గోగణ నివేదన అనే కార్యక్రమం జరిగింది. అలాగే అష్టోత్తర శతకుండాత్మక మహాయజ్ఞం కూడా ప్రారంభమైంది. ఆ వివరాల సమాహారాన్ని వీక్షించండి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీవారి ఆలయ నిర్మాణంలో భాగంగా శుక్రవారం ఉదయం గోగణ నివేదన కార్యక్రమం ఆకమొక్తంగా జరిగింది. శ్రీవారి ఆలయ నిర్మాణ ప్రాంతంలో భూకర్షణ జరిపి బీజావాపన చేశాక మొలకెత్తిన పంటను గోమాతతో తినిపించే ప్రక్రియనే గోగణమని వ్యవహరిస్తారు. ఈ మేరకు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆకమొక్తంగా నిర్వహించారు. ఆపై గోవులకు ధూపదీప నివేదనలు, గ్రాసాన్ని అందించారు. తదుపరి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో అర్చకులు, ఋత్వికులు, ఆగమ పండితులు, చక్రతాల్వార్ను, ప్రధాన కలశాన్ని, గోవులను తీసుకుని ఆలయ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ బీజావాపన కారణంగా మొలకెత్తిన పంటపై కలశ జలాలతో ప్రోక్షణ చేశారు. ఆపై చక్ర తాల్వార్కు ప్రత్యేక పూజలు చేశాక గోమాతలతో పంటను తినిపించారు. ఈ గోగణన కార్యక్రమం వలన భూమిలో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయని ఆగమాలు చెబుతున్నాయి. అనంతరం యాగశాలకు చేరుకున్న అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస ప్రభువుకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక సాయంత్రం వేళ లోక కళ్యాణార్థం అష్టోత్తర శతకుండాత్మక మహాయజ్ఞాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించారు. విశాలమైన యాగశాలలో 108 హోమకుండాలను ఏర్పాటు చేశారు. వేద మంత్రాలతో హోమ కార్యక్రమాలను ఆద్యంతం ఆకమొక్తంగా నిర్వహించడంతో వెంకటపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను, భక్తి చైతన్యాన్ని సంతరించుకుంది. అద్వితీయమైనటువంటి వైఘానత భగవచ్చాస్త్ర రీతిగా మరీచి విమానార్చన కల్పంలో చెప్పిన విధంగా విశేషమైనటువంటి దివ్యాలయ నిర్మాణానికి నాంది కార్యక్రమంగా భూకర్షణ, బీజావాపన కార్యక్రమాలు జరిగి స్వామివారి యొక్క ఈ గోగణ నివేదనం అంటే చక్కనైనటువంటి భూకర్షణ, బీజావాపన కార్యక్రమం జరిగిన తర్వాత ఆ బీజములు అంటే ఆ నవధాన్యాలు బాగా చక్కగా పెరుగుతాయి. పెరిగినటువంటి ధాన్యాలని మంత్రపూర్వకంగా ఆవాహన చేసి ఆవు సమస్త దేవతామూర్తి, అటువంటి ఆవుల యొక్క మంద చేత ఆ పెరిగినటువంటి సస్యములు అంటాం ఆ మొక్కలని తిరిపించి గోవు చేత ఆ ప్రాంతంలో తొక్కిచ్చి
ఆ దోషాన్ని నివృత్తి చేసేటువంటి కార్యక్రమం గోగణ నివేదన. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదాదేవి అమ్మవారి తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ గోదాదేవి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువ తెచ్చి ఆలయం నుండి ఓంజల్ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ వేదం గానం నాదం సహితంగా అమ్మవారి ఓంజల్ సేవను రమణీయంగా నిర్వహించి నివేదన సమర్పించారు. అనంతరం మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోదాదేవి తిరుచి ఉత్సవం ఆలయ నాలుగు మాడవీధుల్లో సాగింది. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి అనుబంధ దేవాలయాలు రథ సప్తమికి ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా శ్రీనివాసుని ఇష్ట సఖి శ్రీ పద్మావతి అమ్మవారు వెలిసిన తిరుచానూరు, అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాల్లోనూ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను ఈ నెల 12వ తేదీన ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రథసప్తమి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. రథసప్తమి రోజున గోవిందరాజస్వామి ఆలయం నుంచి వేకోజాముని శ్రీ చక్రతాళ్వారును ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేసి అక్కడ చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. తదుపరి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో సప్త వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి పురస్కరించుకుని చక్కని ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ డిప్యూటీ ఈవో జాన్సీరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుచానూరులోని తన కార్యాలయంలో అధికారులతో రథసప్తమి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రథసప్తమికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అలాగే భక్తులకు తాగునీరు మజ్జిగ అందించాలన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాహన సేవలు సజావుగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సుమారు 10,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక తెప్పోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. గోవిందరాజస్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 7 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెప్పోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి పి వరలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. తిరుమల పుణ్యక్షేత్రం రథసప్తమి పర్వదినానికి ముస్తాబవుతోంది. ఈ నెల 12న జరిగే సూర్య జయంతి సందర్భంగా మలయప్ప స్వామి వారు సప్త వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో వాహన సేవల్లో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని క్షణకాలం దర్శించినంతనే సకల సౌభాగ్యాలు వనగూరి జన్మజన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తకోటి ప్రగాఢ నమ్మకం. అలాగే ఏడాదికొక్కసారి జరిగే తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన వాహన సేవల్లో ఎక్కువ సమయం మలయప్ప స్వామివారిని తనివి తీరా దర్శించుకొని భక్తులు ధన్యులవుతుంటారు. ఆ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వైభవాన్ని వీక్షించే ఘడియల కోసం భక్తులు ఏడాది మొత్తం ఎదురు చూస్తుంటారు. అలాంటిదే రథసప్తమి. ఒకే రోజున 7 వాహనాల్లో శ్రీవారు విహరించే ఈ పర్వదినం ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందింది. రథసప్తమి రోజున ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి 9 గంటల వరకు వరుసగా చిన్నశేష, పెద్దశేష, గరుడ, హనుమంత వాహనం, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవల్లో ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకుంటారు. ఇదే రోజున చక్రస్నాన మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో
ఉత్సవ శోభితమైన సూర్య జయంతి నాడు శ్రీవారి సేవలో తరించేందుకు తరలివచ్చే అశేష భక్త కోటి సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను వేగవంతం చేసింది. చలికి ఎండకు భక్తులు ఇబ్బందులు పడకుండా గ్యాలరీల్లో వేచి ఉండేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు నిరంతరాయంగా టీ, కాఫీ, పాలు, తాగునీరు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదాలను పంపిణీ చేసేందుకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాడ వీధుల్లోని దాదాపు 170 గ్యాలరీల్లో అన్నదాన ప్రసాద వితరణకు 55 ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్యాలరీలోనూ భక్తులకు అవసరమైన సేవలు అందించేందుకు వీలుగా శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ను టీటీడీ నియమించింది. గ్యాలరీల్లోని భక్తులు శ్రీవారి వాహన సేవలను వీక్షించేందుకు వీలుగా 20 ఎల్ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు. ఇక సప్త వాహనాల్లో తొలి వాహన సేవ సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుంచి 8 వరకు జరగనుంది. ఉదయం 9 నుంచి 10 వరకు చిన్నశేష వాహన సేవ. ఉదయం 11 నుంచి 12 వరకు గరుడ వాహనం. మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు హనుమంత వాహనం. 2 నుంచి 3 వరకు చక్ర స్నాన మహోత్సవం. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనం. సాయంత్రం 6 నుంచి 7 వరకు సర్వభూపాల వాహనం. చివరిగా రాత్రి 8 నుంచి 9 వరకు చంద్రప్రభ వాహన సేవతో సప్త వాహన సేవలు పూర్తవుతాయి. ఇక రథసప్తమి సందర్భంగా ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అంతేకాకుండా ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనానికి అనుమతిస్తుంది. లక్షలాదిగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సంయమనం పాటించి వాహన సేవలను వీక్షించి ఆ దేవదేవుని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భద్రాచల క్షేత్రంలో భక్తరామదాసు 386వ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నగర సంకీర్తనను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు రామదాసు చిత్రపటంతో నగర సంకీర్తన జరిపారు. తరువాత గోదావరి నదీ తీరానికి చేరుకుని అక్కడ పూజలు జరిపారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయంలో ఉన్న భక్త రామదాసు విగ్రహాన్ని పాలు, పెరుగు, తేనె, వివిధ ఫలరసాలతో అభిషేకించి అర్చనలు జరిపారు. అలాగే భక్త రామదాసు జన్మస్థలమైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కూడా జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అంతకు ముందు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, గ్రామస్థులు నగర సంకీర్తన నిర్వహించారు. కళాకారులు నిర్వహించిన సంగీత కచేరి ఆహుతులను అలరించింది.
భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హైదరాబాద్ లోని పలు శ్రీవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. జిల్లలగూడ తిరుమల నగర్లోని హరిహర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. పుట్టమనను సేకరించి కలశ స్థాపన, కలశారాధనలు చేసి విశ్వక్సేనారాధన, రక్షాబంధనం, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలను జరిపారు. తరువాత హోమాలు జరిపి అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే నాగూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. తరువాత విశేష ఆభరణాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి సహస్రనామార్చనలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి మంగళ హారతులు పలికారు. ఉపాలయంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు విశేష అలంకరణ జరిపి అర్చనలు నిర్వహించారు. ఇక అంబర్పేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాతకాల అభిషేకాలు జరిగాయి. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి పద్మపీఠంపై కొలువుతీరిన మూలమూర్తిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, గజమాలలు, తులసిమాలలతో చక్కగా అలంకరించారు. తరువాత అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళ నీరాజనాలు అర్పించారు. అలాగే ఆల్వాల్ హిల్స్ లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. గర్భాలయంలో కిరీటం, శంఖచక్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలతో దర్శనమిచ్చిన స్వామివారికి అర్చకులు సహస్రనామార్చనలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉపాలయంలో కొలువుతీరిన శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష అలంకరణలు చేసి అర్చనలు జరిపారు. భక్తులు శ్రీ పద్మావతి శ్రీనివాసులను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఇక ఆల్వాల్లోని పురాతన గుండం బాలాజీ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో గుండం బాలాజీ స్వామికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తులకు అర్చకులు స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే జిల్లెళ్లగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు స్థూపాకారంలో స్వయంభూగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారితో పాటు ఇరువైపులా కొలువుతీరిన శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష ఆభరణాలతో అలంకరణలు జరిపి సహస్రనామార్చనలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కనులారా దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. కడప నగరంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం వేడుకగా జరిగింది. ఆలయ ప్రతిష్టాపన వార్షికోత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పరిమళ భరిత పుష్పాలు, నిమ్మకాయల మాలలతో చక్కగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లాలోని పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఆయా ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. కోరుట్లలోని పురాతన శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో మాఘమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి విశేష పూజలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని సేవించారు. అలాగే కరీంనగర్లోని పురాతన శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించి పుష్ప శోభితంగా అలంకరించారు. పంచహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఇక చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి ఆలయం భక్తులతో శోభిల్లింది. మాఘమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో కొలువుతీరిన మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లను పుష్ప శోభితంగా అలంకరించి మంగళ హారతులు సమర్పించారు.
భక్తులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు జరిపి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా నీలవంక మండలం మామిడాలపల్లిలో వెలిసిన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా మల్లంపూడి గ్రామంలో వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో వేదికపై కొలువతీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ తదితర కార్యక్రమాలు జరిపిన పిదప అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. అలాగే మామిడి కుదురు మండలం జగన్నపేటలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయ పునః ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్రయాహ్నిక దీక్షగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో మొదటి రోజు ఉదయం యాగశాల ప్రదక్షిణ, విఘ్నేశ్వర పూజ, యాగశాల ప్రవేశం, పంచగవ్యార్చన, త్రిశూలార్చన, నవగ్రహార్చనలు నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి నగరోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువ తీర్చారు. అనంతరం భక్తుల దైవనామస్మరణల నడుమ అమ్మవారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కుంచాల కోర్మయ్యపేటలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. మాఘశుద్ధ తదియను పురస్కరించుకుని అమ్మవారికి వేకువజాముని విశేష అభిషేకాలు జరిపారు. తరువాత అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని సకల శుభాలు చేకూర్చాలని ప్రార్థించారు. విశాఖపట్నం పెద్ద వాల్తేరులో కొలువైన శ్రీ దుర్గాదేవి ఆలయం భక్తులతో శోభిల్లింది. మాఘమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని విశేష ఆభరణాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నేతి దీపాలను వెలిగించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఘటం వాయిద్య కచేరీ జరిగింది. గుంటూరుకు చెందిన హరిబాబు బృందం ఘటం వాయిద్యం శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.